ఓటమి నుంచి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నిజంగానే పాఠాలు నేర్చుకుంటున్నారా, లేకపోతే తానే కరెక్టు ప్రజలే పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? ఎందుకు పదే పదే తన ఓటమికి కారణాలను విశ్లేషించుకోకుండా కేవలం తనకు అనుకూలమైన అంశాలని మాత్రమే ప్రస్తావిస్తూ అందుకే వైసీపీ ఓడిపోయింది, తెలుగుదేశం పార్టీ గెలిచింది అని తనకు తాను చెప్పుకుంటూ తనను తాను వంచుకుంటూ ప్రజల్ని కార్యకర్తల్ని కూడా వంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి ఎందుకు పదే పదే ఎక్కడికి వెళ్ళినా సరే నా పాత పులిహోర టేస్టే వేరు, దాన్ని మీరు మిస్ అయ్యారంటూ ఎందుకు మాట్లాడుతున్నారు? అసలైన విషయాలను వదిలిపెట్టి ఏ అంశాలైతే తన ఓటమికి కారణమయ్యాయో పార్టీ కార్యకర్తలు, నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ చెప్తున్నా సరే, లేదు మీరంతా తప్పు, ఆ కారణాలతో నేను ఓడిపోలేదు అన్నట్టుగా ఓటమికి ఏవైతే కారణాలని చెప్తున్నారో వాటినే తాను ఇప్పటికీ కూడా మెడని వేసుకొని ఎందుకు తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి? ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, అప్పటికి మంత్రులు అందరూ వైసీపీ క్యాడర్ మొత్తం కాడిపడేసి గట్టును కూర్చుంది, మీ ఇష్టం ఎలా గెలుస్తారో చూద్దామన్నట్టు దాంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత ఘోరంగా ఓడిపోయిందని మంత్రులు చెప్పారు. ఇలా వైసీపీ క్యాడర్ పక్కకి వెళ్ళిపోవడానికి పూర్తిగా వాలంటీర్ వ్యవస్థే కారణమంటూ స్పష్టంగా సూటిగా చెప్పారు మీడియా సమావేశంలో. ఇలా చెప్పిన వారిలో అప్పటి మంత్రులు సిదిరి అప్పర్నాథ్ ఉన్నారు, కొట్టు సత్యనారాయణ ఉన్నారు, గుడివాడ అమర్నాథ్ ఉన్నారు, మరికొందరు ఎమ్మెల్యేలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. వాలంటీర్ వ్యవస్థను తెచ్చుకొని మా నెత్తిన మేము చేయబెట్టుకున్నాం, వైఎస్ఆర్సీపీని మొత్తం నేలమట్టం చేసుకున్నామని కూడా వాళ్ళంతా అభిప్రాయపడ్డారు. వాలంటీర్ వ్యవస్థ ఇంత డ్యామేజ్ చేసిందని తెలిసినది కూడా సాక్షిపత్రిక అయితే ఇక తొలి రోజు నుండి, ఎన్నికలు అయిపోయిన తొలి రోజు నుండి కూడా వాలంటీర్ వ్యవస్థను చంద్రబాబు నాయుడు ఎత్తేస్తారు, ఎన్నికల ముందు వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తానని చెప్పారు కాబట్టి దాన్ని కొనసాగించాల్సిందే అంటూ సాక్షి ఒకవైపు ఫాలో అప్. జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల క్రితం కూడా తాము అధికారంలో ఉండి ఉంటే ఇంటింటికి వచ్చి పథకాలు ఇచ్చేవాళ్ళం అంటూ మాట్లాడుతున్నారు, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇచ్చేవాళ్ళము అని. అంటే మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు అంతా ఈ వ్యవస్థ కారణంగా పార్టీ నాశనం అయిపోయింది మహాప్రభు అని చెప్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఆయన సొంత పత్రిక మాత్రం ఇప్పటికీ వాలంటీర్ వ్యవస్థ గొప్పది, దాన్ని కొనసాగించాలి అని మాట్లాడుతూ ఉన్నారంటే మళ్ళీ ఎన్నికల్లో గెలిస్తే 2029 మళ్ళీ అధికారంలోకి వస్తే అదే వాలంటీర్ వ్యవస్థను, అదే వ్యవస్థల్ని పెట్టుకొని మేము నడుపుతామని తన పార్టీకి జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నారా అన్నదొకటి. అసలు వాలంటీర్ వ్యవస్థ అనేది అంత గొప్పగా పనిచేసిందా? మొత్తం ఈ రాష్ట్ర ప్రజలందరినీ వాలంటీర్ వ్యవస్థనే కాపాడిందా? జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థ తెచ్చారు కాబట్టి కరోనా టైంలో తన మీడియా ద్వారా విపరీతంగా వాలంటీర్ వ్యవస్థకు సానుకూలంగా ప్రచారం చేయించుకున్నారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, వైద్య సిబ్బంది వీళ్ళంతా గ్రౌండ్ లెవెల్లో పనిచేసినప్పటికీ కూడా వాళ్ళకి ఎవరికి క్రెడిట్ ఇవ్వకుండా ఆ క్రెడిట్ మొత్తం తీసుకొచ్చి వాలంటీర్లే మొత్తం కరోనా సమయంలో ప్రజలకు అండగా నిలబడ్డారంటూ రాసుకున్నారు. దాన్ని ఖండించే శక్తి ఎవరికి లేదు, అంతమంది పెద్ద వ్యవస్థ కాబట్టి ఎందుకు వాళ్ళతో మనకు గొడవ అన్నట్లు అందరూ కామ్గా ఉన్నారు. ఎస్, కరోనా సమయంలో మహానుభావులు ఉంటారు వాలంటీర్లలో కూడా, 1%, 2% మంది వాళ్ళు ప్రాణాలకు తెగించి పనిచేసింది నిజమే, కానీ 100%, 100% మంది మొత్తం భారీ సంఖ్యలో వాలంటీర్లంతా ఊరు ఊరు తిరిగి ఇల్లు తిరిగి ఏదో చేశారు అంటే తప్పు. గ్రామాల్లోకి వెళ్ళి ఒకసారి మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి, సామాన్య ప్రజలు, సామాన్య మహిళలు గ్రామ స్థాయిలో ఏమనుకున్నారని. వాలంటీర్లు చేసిన ఒకే ఒక పని, పెద్ద పని ఏంటంటే ప్రతి వారం 1వ తేదీ వృద్ధులకు పింఛన్లు ఇవ్వడం. తన 50 ఏళ్ల పరిధిలో ఏ 20 మందో 30 మందో ఉంటే వృద్ధులు వాళ్ళకి పింఛన్లు ఇవ్వడం. దాన్ని చూసి చాలామంది గ్రామాల్లో రచ్చబండల దగ్గర వీళ్ళు నెలలో ఒకరోజు పింఛన్ పంపిణీ చేస్తారు, వీళ్ళకి మళ్ళీ ఒక్కొక్కరికి 5,000, 50 ఇళ్ళకు ఒక వాలంటీరు, ఇదేందంతా వృధా కాదా, డబ్బులు ఊరినే వస్తాయా ప్రభుత్వానికి అంటూ అతి సామాన్యుడు కూడా ప్రశ్నించుకున్నారు. కానీ ఎవరూ బయటికి చెప్పే ప్రయత్నం చేయలేదు, అప్పుడు చెప్పే పరిస్థితులు కూడా లేవు, అంత ఓపెన్గా బయటికి చెప్పి వాలంటీర్ వ్యవస్థకు వ్యతిరేకంగా మాట్లాడి నిలబడే పరిస్థితులు కూడా లేవు. దానికి తోడు 11 సీట్లకు పడిపోయే వరకు మేము ఇంకా అధికారంలోనికి వస్తామని భ్రమలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఉండిపోయారు అంటే ప్రజలు ఎక్కడ ఓపెన్ కాలేదు. ఎందుకు కాలేదు? ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉన్నారు, మన అభిప్రాయాలు పరోక్షంగా ప్రత్యక్షంగా ఎక్కడ బయటపెట్టినా ఇదంతా పైకి వెళ్తుందేమో, మన పథకాలు ఏమవుతాయన్న ఒక భయంతో మొత్తం ప్రజలంతా ఫ్రీజ్ అయిపోయారు, తమ ఒపీనియన్లు బయటకు చెప్పడానికి కూడా భయపడ్డారు. దాని కారణంగానే 11 సీట్లకు పడిపోతే తప్పించి అసలు రియాలిటీ ఏందనేది వైసీపీకి తెలిసే పరిస్థితి లేకుండా పోయింది. అఫ్కోర్స్ ఇప్పటికీ కూడా వాళ్ళు రియాలిటీలో ఉన్నారా జగన్మోహన్ రెడ్డి అంటే అనుమానమే. ఎక్కడికి వెళ్ళినా, పరామర్శలకు వెళ్ళినా సరే నా పథకాలు వచ్చేవి, నేను ఉండింటే డబ్బులు ఇచ్చేవాడిని, ఆ పథకాలన్నీ నిజంగా జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నట్టు ఈ పథకాలే ఒకటే ఓడించాయా, ఇతర అంశాలు కలిసి ఓడించాయా, ఎన్నికల ముందు తన వ్యక్తిత్వం పైన జరిగిన చర్చ ఏంటి, వీటన్నింటినీ విశ్లేషించుకోకుండా జగన్మోహన్ రెడ్డి కేవలం చంద్రబాబు నాయుడు పథకాలు ఇస్తానన్నారు, అందుకే ప్రజలంతా ఎగబడి ఓట్లు వేసేశారు,
అదే నేను ఉండింటే ఈ పాటికి ఇంకోలా ఉండేది అంటే ఎక్కడికి వెళ్ళినా తన పాత పులిహోర కథలే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఇంత ఓటమి తర్వాత కూడా. ఇది ఒక విధంగా వైఎస్ఆర్సీపీకి దారుణమైన పరిస్థితి అనే చెప్పాలి. ఒక పార్టీ అధ్యక్షుడు నిజంగా ఓటమికి కారణాలు ఏంటి అని రిమైవ్ చేసుకోకుండా వాలంటీర్ వ్యవస్థ గొప్పది, నా రేషన్ పనులు ఆగిపోయినాయి, ప్రతి అంశము జగన్మోహన్ రెడ్డి ఏవైతే గొప్పగా పనిచేసినాయి అనుకుంటున్నారో గ్రౌండ్ లెవెల్లో ప్రజలు దాన్ని మరోలా విశ్లేషించుకున్నారు. అతి సామాన్యులు కూడా ఇవన్నీ డబ్బులు వృధా చేస్తున్నారా, నిజంగానే సక్రమంగా ఖర్చు పెడుతున్నారా వీటన్నిటికీ అన్న దానిపైన ప్రతి చోట రివ్యూ జరిగింది. ఆ రివ్యూ వైసీపీలో వైసీపీ పెద్దల్లోనే జరగకపోవడం అన్నది వైసీపీ డిజాస్టర్కి ప్రధాన కారణం. ప్రజలు క్లారిటీకి వచ్చారు కానీ వైసీపీ పెద్దలే, ప్రభుత్వ పెద్దలే, నాటి ప్రభుత్వ పెద్దలే ఒక క్లారిటీ లేకుండా ముందుకు వెళ్ళడం వల్ల ఈ దారుణమైన పరిస్థితిని తెచ్చుకున్నారు. ప్రతి మంగళవారం ఆర్బీఐ దగ్గర చిప్పపట్టుకొని అడుక్కుంటే అప్పు పుడితే తప్ప ఆ నెల గడవని ఈ రాష్ట్రంలో ఒక పనికి రెండు వ్యవస్థలు అవసరమా? వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి పింఛన్ ఇచ్చేవాళ్ళు అంటున్నారు. వృద్ధులకు ఇంటింటికి వెళ్ళి పింఛన్ ఇవ్వాల్సిందే, కరెక్ట్. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసింది? గ్రామ సచివాలయ ఉద్యోగులతోనే పింఛన్ ఇప్పిస్తోంది. జరుగుతోంది కదా, ఒక గంట ఆలస్యం కావచ్చు, ఒక రోజు లేట్ కావచ్చు, వ్యవస్థ అయితే నడుస్తుంది కదా. అలాంటప్పుడు గ్రామ సచివాలయ ఉద్యోగులను ఒకవైపు పెట్టుకొని మళ్ళీ ప్రతి 50 ఇండ్లకు ఒక వాలంటీర్ని తెచ్చి వాళ్ళకి 5,000 ఇస్తూ 100 కోట్లు ఏటా 1,000 కోట్లు ఖర్చు చేసుకుంటూ వెళ్తే ఒక ప్రభుత్వానికి బాధ్యత ఉన్నట్టేనా? ప్రజల పట్ల, ప్రజాధనం పట్ల బాధ్యతతో వ్యవహరించినట్టే అవుతుందా అనేది కూడా ఆలోచించాలి కదా. సరే, వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలని ఒక ఉద్యమం మొదలు పెడతాన్నారు. ప్రత్యక్షంగా ఒక ఉద్యమాన్నే చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను తీసుకురావాలి అంటే ఏం జరుగుతుంది? చంద్రబాబు నాయుడు ఏమి వైసీపీ వాళ్ళలాగా అమాయకుడు కాదు, తెలివి తక్కువైన వ్యక్తి అయితే కాదు. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజు ఎంటపడి వాలంటీర్లు కావాలి, వాలంటీర్లు కావాలంటే ఒక రోజు ఏం చేస్తారు? సరే తెస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని తెచ్చుకొని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్టుగా వాళ్ళకి ఒక్కొక్కరికి 10,000 ఇస్తే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మనసు చల్లారుతుందా, కడుపు చల్లారుతుందా? ఒకటి మాత్రం నిజం, ఈ రాజకీయ నాయకులు, ఈ ప్రభుత్వ పాలకులు ఇవన్నీ పక్కన పెడితే ప్రజాధనాన్ని సేవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఈ రాష్ట్రంలో ఉంది. ప్రతి మంగళవారం అడుక్కుంటే తప్ప, అప్పులు పుడితే తప్ప బతకలేని ఈ రాష్ట్రంలో ప్రతిదీ ఒక్క పనికి ఇద్దరు వ్యక్తులు, దుబారా ఖర్చులు, లేని వ్యవస్థను సృష్టించడం, అవసరం లేకపోయినా కూడా అదే అంటారు కదా, పావుల కోడికి ముప్పాల మసాలా అన్నట్టుగా వ్యవహారాలు నడపడం తప్పు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇలాంటి వ్యవస్థలను తీసుకురాకుండా ఉన్న వ్యవస్థలతోనే సక్రమంగా ప్రజలకు సేవలు అందేలా చేయాల్సిన అవసరం అయితే ఉంది. అలా కాకుండా ఊరికనే అంత ప్రతిదీ ఏదో ప్రజల్ని అసలు కూర్చు పక్క కదిలించకుండా వాళ్ళ దగ్గర మెప్పు పొందాలి అన్న ఉద్దేశంతో పాలకులు పాలన చేస్తూ వెళ్తే ఈ రాష్ట్రం అన్నది ఒకరోజు నిర్దాక్షిణ్యంగా దివాలా తీసినా కూడా ఆశ్చర్యం లేదు. దుబారా ప్రతిదానికి మీరు అసలు కదలని అవసరం లేదు, ఇంటి దగ్గర తెచ్చిస్తామన్నట్టుగా వ్యవహారం నడుపుతున్నారు, ఇది తప్పు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి ఏంటంటే ఇలాంటివన్నీ, ఇలాంటి దుబారాలని తగ్గించాలి. లేనిపోని వ్యవస్థలు తెచ్చారు కొన్ని చోట్ల. జగన్మోహన్ రెడ్డి కూడా చాలా అంశాల్లో మంచిగానే పాలన చేశారు, మంచి మంచి సంస్కరణలు తెచ్చారు. కానీ దుబారాగా ఊరికనే ఒక 10 మందికి డబ్బులు ఇవ్వాలి ఏదో ఉపాధి కోసమే అన్నట్టుగా కొన్ని పని లేకుండా, ఎక్కువ పని లేకుండా ఆ పోస్టుల్ని, ఆ వ్యవస్థని సృష్టించి ప్రజాధనాన్ని అయితే వృధా చేస్తూ వెళ్ళారు. సో జగన్మోహన్ రెడ్డి ఆయన అయితే మారుతున్నట్టు కనిపించడం లేదు, తన విధానాలే కరెక్ట్ అన్నట్టుగా ఉన్నారు. ఎక్కడైనా ఇంత డిజాస్టర్, 11 సీట్లకు పడిపోతే గో ఇలా ఈ పలానా ఏరియాలో మేము తప్పు చేసాం, మేము ఈ గుర్తించామని ఒక్క మాట పార్టీ నాయకత్వం నుంచి కానీ, ఆ పార్టీ నాయకత్వం తరఫున మాట్లాడే ప్రతినిధుల నుంచి కానీ ఎక్కడన్నా వస్తుందా? లేదు. మేము కరెక్ట్, చంద్రబాబు నాయుడు పథకాలు ఇస్తామన్నాడు, ప్రజలంతా మోసపోయి ఓట్లేశారని ఒకే ఒక్క అంశానికి జగన్మోహన్ రెడ్డి కట్టుబడున్నారు. ఇదే జరిగితే చాలా జోకులు వేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డికి అర్థమవుతుందో లేదు. నేను పలావు పెట్టేవాడిని, నేను ఉండింటే ఏంటి ఇవన్నీ? ఒక పాలకులు, ఒక ప్రభుత్వాలు పలావులు బిర్యానీలు పెట్టుకుంటుండడానికి వ్యవస్థలు సక్రమంగా నడిపించి ప్రజలు వాళ్ళ పని వాళ్ళు చేసుకునేలాగా వాళ్ళకు ఒక మంచి వాతావరణం, ఉపాధి అవకాశాలు కల్పించాలి. కానీ ఎంతసేపు మేముంటే డబ్బులు ఇచ్చేవాళ్ళం, మేముంటే పలావు పెట్టేవాళ్ళం, ఒకరు బిర్యానీ పెడతామని చెప్పి మోసం చేశారు, ఇలాంటివి మాట్లాడడం బాధ్యతాయుతమైన రాజకీయాలు కానే కాదు. ఒక ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు చేసిన తర్వాత, ఆ స్థాయిలో చేసిన తర్వాత మళ్ళీ ఇంకా 40% ఓటింగ్ ఉంది, మళ్ళీ మేమే నెక్స్ట్ గెలుస్తామన్నప్పుడు గతం కంటే అత్యున్నతమైన ప్రమాణాలు, పాలసీలతో ముందుకు రావాలి. కానీ ఎప్పుడూ పాత పులిహోర కథలు చెప్పుకుంటూ వెళ్ళడం జగన్మోహన్ రెడ్డి నిజంగా ఇది దురదృష్టం. అఫ్కోర్స్ మీ అభిమానులకు ఇది బాగా అనిపించవచ్చు, కానీ మళ్ళీ ఈ మీ తీసుకున్న ఈ లైన్ మిమ్మల్ని అధికారంలోనికి తెస్తుందా లేదా అన్నది తర్వాత విషయం, తీసుకురావచ్చు కూడా. కానీ మీరైతే ఇలాంటి విధానాలతో ఎప్పటికీ కూడా అత్యుత్తమమైన
రాజకీయ నాయకుడిగా నిలబడలేరు. కేవలం డబ్బులు ఇద్దాం, పలావు చేసి పెడదాం ప్రజలకు అన్న ఈ పాలసీ తప్పు. అందులోనూ మనలా వెనుకబడిన, ఆర్థికంగా అనేక ఇబ్బందుల్లో ఉన్న, అప్పుల్లో కూరుకుపోతున్న ఈ రాష్ట్రంలో ఇలాంటి పాలసీలు మరింత తప్పు. ఈరోజు ఒకసారి రెండుసార్లు అధికారంలోనికి రావడం కోసం ఎక్కడ పుడితే అక్కడ అప్పులు తెచ్చి పెడితే భవిష్యత్తు తరాలని సర్వనాశనం చేసిన వాళ్ళం అవుతారు. ఎవరైనా చంద్రబాబు అయినా జగన్మోహన్ రెడ్డి అయినా బాధ్యతగా వ్యవహరించండి. మీరు మడమ తిప్పుతారా మడమ తిప్పకపోతారా అన్నది మీ వ్యక్తిగత అంశం. మీ వ్యక్తిగత ఇమేజ్ల కోసం రాష్ట్రాల్ని తాకట్టు పెట్టద్దండి. చంద్రబాబు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, తప్పు. పనికిమాలిన వ్యవస్థలు, పనికిమాలిన పాలసీలు ఉంటే సవరించుకోవాల్సిందే ఏ రాజకీయ పార్టీ అయినా.